వైభవలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఆచరించవలసిన నియమాలు రెండవ భాగం. మాత లక్ష్మీదేవి స్వరూపాలు అనేకం. అందులో ధనలక్ష్మి స్వరూపమే వైభవలక్ష్మి స్వరూపం. మాత లక్ష్మీదేవికి శ్రీయంత్రం అత్యంత ప్రీతికరం. వ్రతం చేసేటప్పుడు మాత ప్రతి స్వరూపానికి శ్రీయంత్రానికి మనస్ఫూర్తిగా నమస్కరించాలి. అప్పుడే వ్రత ఫలితం దక్కుతుంది. అతి సులభమైన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయకపోతే మాత కృప మనసైనుండదు. వ్రతం ఆరంభించే రోజు ప్రొద్దుటి నుంచే జై మాతా లక్ష్మి అని మనసులో మాతని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. శుక్రవారం ప్రయాణం లేక యాత్రలో ఉంటే ఆ శుక్రవారం వదిలి పై శుక్రవారం వ్రతం చేసుకోవచ్చు. కానీ వ్రతం స్వంత ఇంటిలోనే చేసుకోవాలి. అనుకున్నన్ని శుక్రవారాలు తప్పకుండా పూర్తి చేయాలి. ఇంట్లో బంగారం లేకపోతే వెండి సామాగ్రి ఏదైనా పూజలో ఉంచాలి. వెండి లేకపోతే రూపాయి నాణాన్ని అయినా సరే ఉంచవచ్చు. వ్రతం పూర్తయ్యాక కనీసం 7 ముత్తైదువులకి లేక ఇష్టానుసారం శక్తానుసారం 11, 21, 51, 101 స్త్రీలకి వైభవలక్ష్మి వ్రత పుస్తకములు పసుపు కుంకుమలతో ఇచ్చుకోవాలి. ఎన్ని ఎక్కువ పుస్తకాలు ఇస్తే అంత లక్ష్మీ కృప కలగటమే కాకుండా మాత అద్భుత వ్రత ప్రచారం జరుగుతుంది. వ్రతం మొదలు పెట్టే ముందు లక్ష్మీ స్తుతిని శ్రద్ధతో చదువుకోవాలి. వ్రతం రోజు ఉపవాసం ఉండాలి. సాయంత్రం పూజ చేసి మాత ప్రసాదం తీసుకోవాలి. ఒకవేళ ఉపవాసం ఉండలేకపోతే పళ్ళు లేక ఒకసారి భోజనం తీసుకోవచ్చు. వ్రతం చేసే వ్యక్తి చాలా బలహీనంగా ఉంటే 2 భోజనం చేయవచ్చు. అన్నిటికంటే ముఖ్యం వ్రతంపై శ్రద్ధాభక్తులు. వ్రతం చేసేవారు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మాత లక్ష్మి అనుగ్రహం తప్పక కలుగుతుంది అన్న దృఢ నమ్మకంతో ఈ వ్రతం చేయాలి. ధన్యవాదములు.